మేజర్ గా ఈ సినిమా ఖర్చును తగ్గించడానికి దేని మీద మనం తగ్గించుకునే అవకాశం ఉంది? అసలు ముందు వర్కింగ్ అవర్స్ ఫుల్ గా చేసుకోవాలి. వర్కింగ్ అవర్స్ పోయి వర్కింగ్ డేస్ పెరిగిపోయినాయి. వర్కింగ్ అవర్స్ తగ్గిపోయినాయి, ఇప్పుడు వర్కింగ్ డేస్ పెరిగిపోయినాయి. సో నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ ఖర్చు రోజు రోజుకు పెరుగుతుంది. రోజు 10 లక్షలు అయితే సినిమా కాని పరిస్థితి వచ్చింది. సో అవి తగ్గాలి ఫస్ట్. అది తగ్గినాక మిగిలిన ఈ అనవసరమైన గ్యాంగ్ ఉంటుంది కదా, ఒక్కొక్కరికి 10 మంది 20 మంది వంగమాగదులు, వీళ్ళు తగ్గిపోవాలి. అంటే మన డిస్టర్బెన్స్ ప్లస్ ఇంకోటి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ కావాలి. వస్తే థియేటర్లు బతుకుతాయి, ప్రొడ్యూసర్లు బతుకుతారు, ఆర్టిస్టులు బతుకుతారు, టెక్ వర్కర్స్ బతుకుతారు. ఎందుకంటే ఈ క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ అన్నది ఎందుకు పడిపోయింది? ఎందుకు పడిపోయింది? సినిమా పైసలు దాని మీద ఖర్చు పెడతలేం కదా మనం. మనం ఖర్చు దేని మీద పెడుతున్నాం? షోకుల మీద పెడుతున్నాం. పేపర్లో టీవీలో యాడ్లు ఇస్తానే పెడతాం. 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టాను. ఎందుకు ఖర్చు పెట్టావని వాడిని అడిగితే సమాధానం చెప్పమనండి, లేదు. 30% 20% ఖర్చు పెడుతున్నాం, మిగిలిన రెమ్యునరేషన్స్ కింద పోతున్నాం. అది తప్పు కదా. ఎక్సెప్ట్ రాజమౌళి గారి సినిమా, మిగిలిన సినిమాలు అన్నిటికీ బడ్జెట్లు మీకు ఎక్కువ, మోర్ దెన్ 50-60% రెమ్యునరేషన్స్ మీద పోతున్నాం. అంటే మెయిన్గా ఈ రెమ్యునరేషన్లో హీరోలేనా ఇంకెవరన్నా తగ్గించుకోవాల్సిన అవసరం ఉందా? హీరోలే కదా, అందరు తగ్గించాలి. అందరికి అంత లేదు. అంటే అవసరం లేని ఆర్టిస్టులు 100 రోజులు పెట్టుకుంటే వాళ్ళు పెంచారు. అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ఇప్పుడు అనివార్యత అయిపోయింది. ఓటీటీ లేకపోతే సినిమా బతకదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు థియేటర్లు, ఒకవైపు ఓటీటీ, ఎట్లా దీన్ని ఎట్లా కాపాడుకోవాలి? కాపాడేదేం లేదు. మీకు క్వాలిటీ సినిమా ఇచ్చి రీజనబుల్ రేట్లకు మీరు ఇస్తే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎనీడే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఒకటి. రెండోది ఏంటంటే మీరు ఓటీటీ ఎంత చెప్పండి, మీరు ప్లాట్ఫామ్ దీంట్లో ఫోన్లోకి వచ్చింది, దాంట్లోకి వచ్చింది, దీంట్లోకి వచ్చింది అన్నీ చెప్పినా కానీ దట్ ఈస్ నాట్ ఎన్ ఎక్స్పీరియన్స్. థియేటర్లో చూస్తే మీరు థియేటర్లో చూడండి సినిమా, నెక్స్ట్ డే మీరు కథ అడిగితే చెప్పగలరు. మీరు ఓటీటీలో చూడండి, నెక్స్ట్ డే నేను కథ అడిగితే మీరు చెప్పగలరా? ఏదో ఆలోచిస్తూ ఉంటారు, పక్కన ఎవరో మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే మీరు చూసిన సినిమా అని చెప్తానికి అయితే ఓటీటీ కానీ సినిమాని మనం ఆస్వాదించడం కానీ ఆనందించడానికి కానీ ఓటీటీ కాదు. ఏం చేయాలి, ఏం చేస్తే ప్రజలు వచ్చి మంచి సినిమా తీయాలి? మంచి సినిమా తీయాలి ఫస్ట్. రెండోది వాళ్ళకి అందుబాటులో ధరలు ఉండాలి. థియేటర్కి వస్తే నాకు 5,000 అవుతున్నాయి. ఇదే 5,000 పోయి నేను పబ్లో కూర్చుంటే నాకు 5,000 మందు వస్తుంది, డ్యాన్స్ వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది, నేను దానికే పోవచ్చు కదా. సో యూత్ అక్కడికి వెళ్ళిపో షిఫ్ట్ అయిపోతారు ఆటోమేటిక్గా. ఇప్పుడు యూత్ మనకి మేజర్గా ఫ్యామిలీస్, యూత్, సినిమాలకి ఫ్యామిలీస్ని యూత్ని మనం దూరం చేసుకున్నాం. తమ్మారెడ్డి గారు, అంటే ఓవరాల్గా చూసినప్పుడు అసలు ఈ సినిమా చూసే వాళ్ళ సంఖ్య కూడా బాగా పడిపోతున్నట్టు కనిపిస్తుంది. బాగా పడిపోయింది. అది నేను ఇందాక చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ రకరకాలు వచ్చింది. ఇంతకుముందు ఒకటే ఎంటర్టైన్మెంట్. అది ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో సూపర్ హిట్ సినిమా లవ్ కుశ. ఇప్పుడు మా ఛాంబర్కి వెళ్తే మీకు కనపడుతూ ఉంటుంది 1,97,00,000 మంది చూశారు సినిమా రోజుల్లో అని. అది అప్పుడు 3 కోట్లు తెలుగు వాళ్ళు అంతా కలిపి, ఇవాళ 15 కోట్లు. ఇవాళ 2-3 కోట్లు క్లెయిమ్ చేయమనండి, 2-3 కోట్లు చూశారని. సూపర్ హిట్లు 1,000 కోట్లు వచ్చినాయి అని చెప్తున్నారు కదా. నా సినిమా ఇన్ని కోట్ల మంది చూశారని లెక్క చెప్పమనండి. అది కష్టం, ఎందుకంటే తగ్గిపోయారు. మనం ప్రజల జనాభాతో పాటు సినిమా చూసేవాళ్ళు కూడా పెరగాలి. మనం ఆ దృష్టిలో పెట్టాలి. 3,000 థియేటర్లు ఉండి, 2,800 థియేటర్లు ఉండే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కలిపి. ఇప్పుడు 1,800 స్క్రీన్స్ అయినాయి, స్క్రీన్స్, థియేటర్స్ కాదు. స్క్రీన్లు అంటే ఒక దాంట్లో 3-4 ఉంటాయంటే మళ్ళీ 1,000-2,000 అయినట్టు. సో ఇది ఎందుకు తగ్గిపోయింది? జనం ఎందుకు తగ్గుతున్నారు? జనాన్ని ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? దీని మీద మనసు పెట్టాలి ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్లు కానీ పెట్టుకొని ఎక్కువ మంది చూసేదట్టు చేసుకుంటే వాళ్ళకి అందుబాటులోకి తీసుకురాగలిగితే సినిమాలు బాగుంటాయి. అంటే ప్రొడ్యూసర్స్లో కానీ మొత్తం ఈ 24 క్రాఫ్ట్లో కానీ యూనిటీ ఉందా? అసలు యూనిటీ లేకపోవడం వల్ల కూడా కొన్ని అంటే 24 క్రాఫ్ట్స్ దీంట్లో అసలు గుంజొద్దు. అసలు వాళ్ళకి సంబంధం లేదు, పాపం వాళ్ళు పని చేస్తారు, పైసలు తీసుకుని పోతారు. వీళ్ళు ఎవరు ప్రొడ్యూసర్లకి ఇది అంత సంబంధం. సినిమా చూస్తే డబ్బులు వచ్చేది ప్రొడ్యూసర్కి, సినిమా తీస్తే డబ్బులు పోయేది ప్రొడ్యూసర్కి, వచ్చినా పోయినా ప్రొడ్యూసర్ది. సో ప్రొడ్యూసర్ నేను ఏం చేస్తే సినిమా ఆడుతుంది, ఏం చేస్తే నాకు డబ్బు పైసలు వస్తాయి అనేది కదా వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. సో ప్రొడ్యూసర్లు ఆలోచించాలి, జనాన్ని ఎట్లా ఆకర్షించాలి, జనాన్ని ఎక్కువ మందిని ఎట్లా తీసుకురావాలి. మనం ఎంతసేపు ఏం చూస్తున్నాం, 4 హీరోలను కాంబినేషన్ పెడదాం, లేదా పెద్ద డైరెక్టర్ పెద్ద హీరోని పెట్టుకుందాం చేద్దాం అనుకుంటున్నాం. ఎక్కువ మందిని థియేటర్కి చూపిద్దాము, ఎక్కువ మంది ఆడియన్స్ మనకు వస్తే బాగుంటుంది అనే ఆలోచన ఎవరికి రావట్లేదు. దాని మీద అసలు దృష్టి పెడతలా.
వీళ్ళు ఏం చేస్తున్నారు, రేట్లు పెంచేసి ఎక్కువ డబ్బులు వచ్చినాయని చెబుదాం అనుకుంటున్నారు. రేట్లు పెంచి కాదు, ఎక్కువ మందికి చూపించిన డబ్బులు తెచ్చానని చెప్పు, అది నీ మొగతనం అంటే. దమ్మున్నాడు అయితే నేను సినిమా నీ 1000 కోట్ల మంది చూశారు, నా సినిమా 2 కోట్ల మంది చూశారు అని చెప్తే అయిపోయింది. ఎందుకంటే రేట్లు మామూలుగానే ఎంతో రూపాయి అర్ధ రూపాయి పెరుగుతూనే ఉంటాయి. వీళ్ళు అడిగేటట్టు 300 500 కాదు, కానీ మనకి ఎంతకుముందు 60 రూపాయలు ఉండేది, ఇవాళ 150 రూపాయలు 100 రూపాయలకు వచ్చింది. చాలా కన్సిడరబుల్గా పెరిగినాయి కదా. సో అట్లా పెరుగుతూ ఉంటే చాలు నీకు. అట్లా కాకుండా మనం పైసలు తక్కువ వస్తాయని చెప్పి రేట్లు పెంచుకుంటూ పోయాం. 300 చేయి 400 చేయి అంటే ఫుట్ఫాల్స్ తగ్గాలి, పైసలు పెరగాలి. దాంతో ఏమవుతుంది, ఆడియన్స్ కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండలేదు. నువ్వే తగ్గించుకున్నావు, రేటు పెంచినప్పటి నుంచి జనం తగ్గుతూ ఉన్నారు. మీకు పేపర్లు వేస్తానికి నెంబర్ కనపడుతుంది, కానీ ఫుట్ఫాల్ నెంబర్ వేయండి. ఫుట్ఫాల్ నెంబర్ వేస్తే మీకు ఎక్కడ రాదు, అసలు సంబంధం ఉండదు ఏ సినిమాకి. సో మనం ఫుట్ఫాల్స్ని కండన్ చేస్తాం అంటే ప్రజల్ని ఆకర్షించాలి సినిమా, ఎక్కువ మంది ప్రజలు చూడాలి సినిమా, ఎక్కువ మంది చూస్తూ ఉంటే ఎక్కువ మందిని థియేటర్కి తీసుకురాగలగాలి. దానికి థియేటర్లో ఎమినిటీస్ ఉండాలి. ఇప్పుడు బాగానే ఉన్నాయి చాలా వరకు థియేటర్స్. కంటెంట్ బాగుండాలి, కంటెంట్తో పాటు మిగిలినవన్నీ వాళ్ళకి అందు